నరేంద్ర మోడీని తిట్టినా చంద్రబాబు గారిని యాక్సెప్ట్ చేస్తారు లేదనేది ఓకే, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చేయకపోవచ్చు, కానీ వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతున్న లివింగ్ రిలేషన్ ని భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి స్వాగతించగలరా? నిజంగా వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా, ఎందుకు ఇంకా గొడవ ఏమని పెట్టుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ వాడిన పదంలోనే ఓ తేడా కనిపించేసింది, బీజేపీతో పొత్తు వల్ల మేము తగ్గినాయి మాకు అనేటువంటి అది ఆయన చెప్పింది. మరి అలాంటప్పుడు ఎందుకు బీజేపీ ఇంకా కంటిన్యూ అవుతుంది? అదే కదా, ఆ మాట ఎవరన్నా అంటే వెంటనే ఆ కారణంగా బయటకు వచ్చేస్తారు. అంటే బీజేపీ నుంచి ఏమి పొత్తుకు సంబంధించి క్రమశిక్షణ చర్యలు ఏమి ఉండవు? అందులో ఏదో వాళ్ళ పార్టీ కాదు కదా, పొత్తు పొత్తు ధర్మం పాటించడం ఇద్దరి చేతిలో ఉంటది. వాళ్ళైతే తెలుగుదేశంతో కలవాల బీజేపీతో, బీజేపీ వాళ్ళు వీళ్ళైతే కలిశారు. కలిసిన దానికి మొదట్లో ఏం చెప్పారు, అధిష్టానానికి తెలియదు అన్నారు ఇది పంచాయతీలు అప్పుడు, తర్వాత మున్సిపాలిటీలు అప్పుడు ఇద్దరు కలిసి పని చేస్తున్నాం అన్నారు. కొన్ని చోట్ల ఆల్రెడీ ఓపెన్ గానే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నా కూడా అభేబేది లోకల్ గా జరిగింది, మేము తర్వాత చర్య తీసుకుంటాం అన్నారు. ఈలోపు పతాక స్థాయికి వచ్చింది ఇప్పుడు మండల పరిషత్తుల్లో. అంటే ఇక్కడ ఏంటంటే జనానికి పొత్తు బీజేపీతో అని చెప్తూ తెలుగుదేశంతో సాగడం అనైతే అప్పటి నుంచి సాగుతూనే ఉంది. 2019 ఎన్నికలకు ముందు అబ్బెబ్బే మాకే పొత్తు లేదు, మేము తెలుగుదేశం పార్టీతో అండర్స్టాండింగ్ ఏం లేదని చెప్పి అప్పటిదాకా వైసీపీని విమర్శించినటువంటి అదే తెలుగుదేశాన్ని విమర్శించిన వాళ్ళు ఒక్కసారిగా వైసీపీకి మారినప్పుడు మారినటువంటి వాతావరణమే పోనీ. ఆ తర్వాత నన్ను తెలుగుదేశం పార్టీ వీళ్ళకి ఏమన్నా 4-5 చోట్ల గెలిపించే ప్రయత్నం చేసిందా? లేదు. అప్పట్లో వినబడింది ఏంటో 5 చోట్ల ఏదో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కూడా వెళ్ళలేదు, అక్కడ వీళ్ళకి వదిలేశారు అండగా ఉన్నారు అన్నటువంటిది ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఫైనల్గా ఓవరాల్గా ఈ పరిస్థితులన్నీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ ఒకసారి మీరు అంచనా వేస్తే ఇంకా అతి త్వరలోనే ఒక ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉందా ఇద్దరు కలవడానికి? మేబీ. అంటే ఇప్పుడు జనసేన వాస్తవంగా ఆ మధ్యన అయితే కనుక బీజేపీ జనసేన స్ట్రాంగ్ ప్రిపేర్ అయినాయి. బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఒక 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రిపేర్ చేసుకోవాలని కూడా రెడీ అయ్యారు నేను విన్నటువంటి సమాచారం ప్రకారం. తీరా చూస్తే అకస్మాత్తుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే కనిపిస్తున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వినబడినటువంటి మాట ఇప్పుడు ప్రాక్టికల్గా అమలవుతున్నట్టు కనబడుతుంది. క్రమంగా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నాను ప్రకారం ప్రకారం చూస్తే ఒక 40 నుంచి 40 సీట్లు ఏమో పార్టీ అంటే వీళ్ళు 40 దాకా అడుగుతున్నారని వీళ్ళు 40 సీట్లు ఇస్తామంటున్నారు అన్నటువంటిది వినబడుతోంది. ఆ ప్లేసులలో అందుకని అంటే మొదట్లో మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గాల వారికి ఇన్ఛార్జీలు అనౌన్స్ చేశారు, తర్వాత మళ్ళీ మారిపోయింది, జిల్లాల వారి కమిటీలు వేసుకుంటూ వచ్చారు, తద్వారా ఇక్కడ ఆగిపోయింది. అంటే ఇప్పుడు నియోజకవర్గాల ఈలోపు తెలుగుదేశం పార్టీ 2023 కల్లా కసరత్తు పూర్తి చేసేసి అక్కడ ఒక 25 సీట్ల వరకు ఇన్ఛార్జీలు వేయొద్దు తెలుగుదేశం. ఆ ప్లేసులో జనసేన, అక్కడ జనసేన వాళ్ళు అభ్యర్థులు అనేటువంటిది అక్కడ ప్రిపేర్డ్గా ఉండేటట్టుగా వీళ్ళు అనేటువంటి మాట వినబడుతుంది. అందులో భాగంగా ఇక్కడ అన్నటువంటిది వినబడుతుంది. అదే జరిగితే సీఎం అభ్యర్థి ఎవరు అంటే సీఎం అభ్యర్థి ఇంకెవరు ఉంటారు, చంద్రబాబు గారే ఉంటారు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అయితే మా తరపున పవన్ కళ్యాణ్ గారి అని ప్రకటించారు. అంటే దాంతో అయితే చిన్నది ఆఫ్టర్ ఆల్ అది లెక్క ఆ కోణంలో ఉంటుంది. జనసైనికులు యాక్సెప్ట్ చేస్తారంటే వీళ్ళకి ఇప్పుడు ఒకటేమైందంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు తెలుగుదేశం ఆ రోజున చేసినవన్నీ తెలుసు వీళ్ళకి, ఇది ఎన్ని రకాలు రకరకాల ఆయన మీద వ్యక్తిగతంగా కించపరిచింది కానీ మీడియా ద్వారా కానీ మెన్ మెమరీ ఆర్ షార్ట్ అంటారు కదా, అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు ఇక్కడ జరిగే గొడవలో వీటిట్లో అంటే చంద్రబాబు కంటే జగన్ దుర్మార్గుడు అనేటువంటి సైకలాజికల్గా వీళ్ళు ప్రిపేర్ చేశారు, ఆ ట్రాప్లోనే ఉంటారు. ఇప్పుడు దుర్మార్గం అయితే ఇద్దరిది దుర్మార్గం, లేదు రాజకీయం అయితే ఇద్దరిది రాజకీయమే. అప్పుడు మంచి రాజకీయం ఎటు, లేదు వాళ్ళిద్దరు మంచి రాజకీయం కాదనుకున్నా అనినే కదా నువ్వు ప్రత్యామ్నాయం, అప్పుడు ఈ మంచి రాజకీయం ఏంటో చూపెట్టాలా? ఇప్పుడు మంచి రాజకీయం అనే కంటే కూడా కలిసి రాజకీయం, అప్పుడు తిట్టినవి మనం ఇప్పుడు మర్చిపోవాలే ప్లస్ కలిసి సాగాలి అన్నటువంటి కోణం ఏదైతే ఉందో అది ఇప్పుడు స్పష్టత వస్తుంది. ఒకటేంటంటే సీఎం అయ్యేటువంటి ఛాన్స్ తనే అనేవాడు కదా, అదే ఇప్పుడు పెద్దగా ఇదేం కాదు అన్నటువంటి కోణం అయ్యి ఉండొచ్చు.